పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అంటే అభిమానులకు గుండె నిండా పవర్. అలాంటి పవర్ స్టార్ పవర్ఫుల్ రోల్లో భీమ్లా నాయక్ గా వస్తున్నాడంటే ప్రేక్షకుల్లో చెప్పలేనంత అనుభూతి పేరుకుపోతుంది. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా రానా దగ్గుబాటు కలిసి రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ ఎలాంటి స్పందనను కూడగట్టుకున్నదంటే, భీమ్లా నాయక్ కథ విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో భీమ్లా నాయక్ నిజాయితీపరుడైన పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, వరంగల్ మాజీ ఎంపీ కుమారుడైన డేనియల్ శేఖర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఏపీ సరిహద్దుల్లో మద్యపానంపై ఆంక్షలు ఉన్న ప్రదేశంలో పీకల దాకా తాగి భీమ్లా నాయక్ పట్టుబడి అరెస్ట్ అవుతాడు. అయితే రాజకీయంగా పలుకుబడి ఉండటంతో సీఏ సూచన మేరకు డేనియల్ శేఖర్ కు పోలీస్ స్టేషన్ లోని రాజమర్యాదలు చేయడమే కాకుండా మద్యం సరఫరా చేస్తారు. ఫలితంగా భీమ్లా నాయక్ మరో లేడీ కానిస్టేబుల్ సస్పెండ్ కు గురవుతారు. భీమ్లా నాయక్ మూవీలోని ట్విస్ట్లు, భీమ్లా నాయక్ ఏ పరిస్థితుల్లో సస్పెండ్ కు గురవుతారు, సస్పెండ్ గురైన భీమ్లా నాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, భీమ్లా నాయక్ ను డేనియల్ శేఖర్ ఎలాంటి కేసులో ఇరికించాడు, తనను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్ పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు, భీమ్లా నాయక్ భార్య సుగుణ కూడా డేనియల్ శేఖర్ ఫ్యామిలీ ఎలాంటి కేసులో ఇరికిస్తారు, తన భార్యను అరెస్ట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ రియాక్షన్ ఏమిటి, భీమ్లా నాయక్ నుంచి డేనియల్ శేఖర్ ను ఆయన భార్య ఎలా దక్కించుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే భీమ్లా నాయక్ కథ. ఫస్ట్ ఆఫ్ ఎలా ఉందంటే, అయ్యప్పన్ కోశ్యం కథ సరిహద్దులను దాటకుండా అదనంగా ఎమోషనల్ పాయింట్స్ జోడించారనేది తొలి సీన్ లోనే దర్శకుడు సాగర్ చంద్ర సంకేతం అందిస్తాడు. భీమ్లా నాయక్ డేనియల్ మధ్య ఈగో క్లాష్ తోటి సినిమాలోని ఇంటెన్సిటీ పెరుగుతుంది. నిత్యా మీనన్తో సరదా సన్నివేశాలతో కథ ఫీల్ గుడ్ గా సాగుతుంది. భీమ్లా నాయక్ సస్పెన్షన్ తర్వాత కథలో మాస్ ఎలిమెంట్స్ చోటు చేసుకోవడంతో సినిమా మరో రేంజ్ కు వెళ్లినట్టు అనిపిస్తుంది. భీమ్లా నాయక్ డేనియల్ మధ్య పవర్ఫుల్ డైలాగ్స్, ఫైట్స్, మంచి ట్విస్టులతోటి ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో భీమ్లా నాయక్ సినిమాకు సెకండ్ హాఫ్ అత్యంత బలంగా మారిందని చెప్పొచ్చు. భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కథకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మలయాళ చిత్రంలోని కంటెంట్ కాకుండా అదనంగా సిస్టర్ సెంటిమెంట్ జోడించడం కథలోని ట్విస్ట్ గా మారుతుంది. సెకండ్ హాఫ్ లో మాస్ క్లాస్ ప్రేక్షకులు ఊగిపోయేంతగా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్లు సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్తాయి. క్లైమాక్స్ లోని ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అయ్యప్పన్ కోశ్యం సినిమా కథను బేస్ చేసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన స్క్రీన్ మాటలు భీమ్లా నాయకు ఎనర్జీని పెంచింది. తండాకు సంబంధించిన సీన్లు, అలాగే సెకండ్ హాఫ్ లోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, అలాగే క్లైమాక్స్ ఫైట్లు, మాటల మాంత్రికుడి ప్రతిభకు మరోసారి అర్థం పట్టాయి. డ్రెస్ నీకు బలం కావచ్చు కానీ నాకు అడ్డం, అందుకే తీసేశా. భయం గురించి చెప్పిన డైలాగ్స్ ఇంకా చాలా సంభాషణలు హృదయాన్ని కదిలిస్తాయి. త్రివిక్రమ్ వేసిన హైవే రోడ్డుపై దర్శకుడు సాగర్ చంద్ర తనదైన శైలిలో మెరుగులు దిద్దాడు. కథను ఎక్కడా ట్రాక్ తప్పకుండా సీన్ సీన్ కు పెంచుకుంటూ పోయాడనిపిస్తుంది. కొన్ని చోట్ల కాస్త మసాలా తగ్గినట్టు అనిపిస్తుంది కానీ మల్టీ స్టారర్ కావడంతో కొన్ని అంశాలను బ్యాలెన్స్ చేయటం ఆ ఫీలింగ్ కలిగిందనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ రకరకాల కోణాలు ఉన్న పాత్ర. నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ గా, అలాగే తండాలో గిరిజన ప్రజల కోసం ప్రాణాలకు తెగించే యువకుడిగా, మహిళలకు ప్రాధాన్యమిచ్చే సంస్కారవంతుడిగా, పేదలకు కష్టం వస్తే తోడుండే మనిషిగా, ఇలా చాలా వేరించి ఉన్న పాత్రలోనూ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ లోని, భావోద్వేగమైన సన్నివేశాల్లోని తన మార్క్ స్టైల్ ను చూపించాడు పవర్ స్టార్. లుంగి కట్టిన భీమ్లా నాయక్ లోని ఆవేశం తెర మీద ఫైర్ కనిపిస్తుంది. ఇక రానా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చూస్తే అరికాలి నుంచి తల వరకు ఫుల్ గా పొగరున్న రాజకీయ నేతగా డేనియల్ పాత్రలోని పరకాయ ప్రవేశం చేశాడు రానా. యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ తోటి పవన్ కళ్యాణ్ తోటి నువ్వా నేనా అనే విధంగా చెలరేగిపోయాడు. డేనియల్ పాత్రలో పవర్ ఫుల్ గా కనపడటం తోటి చుట్టూ ఉన్న పాత్రలన్నీ యాక్టివ్ గా కనిపిస్తాయి. ఒక మల్టీస్టారర్ సినిమాకు కావలసిన మసాలను తన పాత్ర ద్వారా రానా ప్రేక్షకులకు చూపించాడు. కొన్నిసార్లు పవన్ పై చేయి సాధించాడనిపిస్తూ ఉంటుంది. సంయుక్త మీనన్, నిత్యా మీనన్ గురించి మిగతా పాత్రల విషయానికి వస్తే, సుగుణ పాత్రలో నిత్యా మీనన్ కనిపించింది. కొన్ని రొమాంటిక్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో ఆమె తనదైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. పాత్ర చిన్నదైనా గుర్తిండిపోయే ప్రతిభను తెరమీద చూపించారు. ఇక సంయుక్త మీనన్ తన నటనతో అదరగొట్టేసింది. రానా సముద్రకనితోటి పోటాపోటీగా ఉండే సన్నివేశాల్లోనూ, అలాగే క్లైమాక్స్ సీన్స్ లోనూ కథను మార్చివేసే సన్నివేశాల్లో సంయుక్త మీనన్ యాక్టింగ్ సూపర్ అనిపిస్తుంది. ఎప్పటి మాదిరిగానే సముద్రకని పవర్ఫుల్ గా నటించాడు. రఘుబాబు, నర్రా శ్రీనివాస్ తదితరులు తమ పాత్రల మేరకు బ్రహ్మాండంగా రాణించారు. మరోసారి ఇరుగదీసిన తమన్ సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే, భీమ్లా నాయకు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్. అఖండ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా రీ రికార్డింగ్ తోటి అదరగొట్టేశాడు. తెర మీద పాటలు అద్భుతంగా ఉన్నాయి.
మరోసారి తన మ్యూజిక్ తోటి మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. రవికే చంద్రన్ సినిమా మరో ఆకర్షణ. యాక్షన్ సీన్లను సరికొత్తగా కెమెరాలోని బంధించాడు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ పనితీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తండా సెట్, పోలీస్ స్టేషన్ సెట్స్ కథకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గా మారాయి. నవీన్ నూనె ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్ ప్రమాణాలకు తగినట్టుగా నాగవంశీ అనుసరించిన నిర్మాణ విలువలు భేష్ అనే స్థాయిలో ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఎమోషనల్ యాక్షన్ కంటెంట్ తోటి భీమ్లా నాయక్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాని త్రివిక్రమ్ శ్రీనివాస్ సాగర్ అందించారని చెప్పాలి. నిజమైన మల్టీ స్టార్ అనిపించేలా పవన్ కళ్యాణ్, రానా పాత్రలను బ్యాలెన్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. నిత్య మీనన్, సంయుక్త మీనన్ కు నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కేవలం పవన్ ఫ్యాన్స్ కే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు భీమ్లా నాయక్ పక్కాగా నచ్చే విధంగా అన్ని అంశాలు ఉన్నాయి. భారీ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా.